ప్రస్తుతం మనతో పట్టున్నారు ఆధ్యాత్మిక గురువు గారు వివేకానంద గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఆత్మకి శరీరానికి సంబంధం లేదు జస్ట్ శరీరం మాత్రమే మరణిస్తుంది ఆత్మ అట్లానే ఉంటుందని చెప్తున్నాం కానీ మనం అంటే బాహ్యంగా మనుషులందరూ పెట్టుకునే రిలేషను ఆ శరీరంతోనే తప్పించి ఆత్మతో కాదు ఒక మనిషి మనకి లేరు అని అనుకున్నప్పుడు లేకపోతే మరణించారు అనుకున్నప్పుడు మనకు దూరం అయిపోయారు అనుకున్నప్పుడు భయంకరమైన ఏడుపు ఆ శోకము ఆ దుఃఖము అవన్నీ ఎందుకు ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కంటే కూడా ఆ శరీరంతో ఆ మనిషితో మనకు రిలేషన్ ఉంది ఆ మనిషితో మనకి బంధం ఉంది ఆ మనిషితో మనకు అనుభ అనుబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది అందుకు కదా మనం ఏడుస్తాము ఇప్పుడు ఆ మనిషి లేరు అనుకున్నప్పుడు ఆత్మ ఉన్నా కూడా మనం అసలు ఆత్మ మనదే ఆత్మ మన దగ్గరే ఉంది ఆత్మ మనతోనే ఉంది ఏడవక్కర్లేదని ఎట్లా అనుకుంటాం మనకి బాహ్యంగా కనిపించట్లేదు కదా మనిషి అమ్మ మీరు అడిగిందని ఒకటే సమాధానం తల్లి నిజంగా మనం నా భార్యనో నా తల్లినో నా కుమారుణ్ణో నేను ప్రేమిస్తున్నది దేహమే అయితే ఆ దేహ ప్రాంగణం నుంచి ఆత్మ నిష్క్రమిస్తే మరణించాడని అనుకుంటున్నా అంతే కదా నా భార్య ఉన్నది నా తల్లి ఉన్నది ఆ ఉండేది ఆత్మ కాదు దేహమే అని అనుకుందాం ఎందుకంటే దేహం మరణించినప్పుడే కదా మనం ఏడుస్తున్నాం మరి ఇంతకు ముందు దేహాన్ని చూస్తున్నాం ఇప్పుడు దేహాన్ని చూస్తున్నాం కదా దేహం ఏం పాడైపోవట్లేదుగా నిజంగా నా తల్లి దేహమే అయితే మరణించిన తర్వాత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకోవచ్చుగా ఎందుకు పాడేయటం కుళ్ళు వాసన వస్తుందనా కుళ్ళు కంప వస్తుందనా కొన్ని సంవత్సరాల పాటు ఈ దేహాన్ని అలాగే పరిరక్షించగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఏనాడో కనుక్కున్నాగా మనం ఇప్పుడు అనేక మంది శవాల్ని కొన్ని సాంకేతిక రసాయనాల సహాయంతో అలాగే ఉంచుకుంటున్నా లెనిన్ శరీరం అలాగే ఉందిగా నిజంగా నా తల్లి శరీరమే అయితే నేను ఎందుకు చింతించడం శరీరాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చుగా ఇవాళ ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కొంచెం వాయిస్ కూడా రికార్డ్ చేసి నా తల్లి మాటలు కూడా రికార్డ్ చేసుకోవచ్చుగా ముందుగదిలో పెట్టుకోవచ్చుగా నిజంగా మనందరం దేహాలమే అయితే ఆత్మ చైతన్యాలను కాకపోతే దేహంలోంచి ఆత్మ చైతన్యం నిష్క్రమించినంత మాత్రాన ఏ దేహాన్ని వాళ్ళం కాదు కూల్చి వేసేవాళ్ళం కాదు మరి నా తల్లిని అంత ప్రేమిస్తున్నా కదా మరి ఎందుకు కాల్చేయటం ఎందుకు కూల్చేయటం ఎందుకు సమాధి చేయటం ఇంట్లోనే పెట్టుకోవచ్చుగా దేహం కుళ్ళుకం పోస్తుందన్న రాదే దేహం డిటిరిరేట్ అవ్వకుండా డికే అవ్వకుండా కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ దేహాన్ని అలాగే ఉంచగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఉందని మీకు తెలుసు కదమ్మా లేని ఇలాంటి మహనీయులు అందరూ శవాలు ఉన్నాయిగా శవం కుళ్ళిపోతుందనో కుళ్ళు వాసన వస్తుందనో కాదు అది దేహం కాదు కాబట్టి ఆత్మ చైతన్యాలే కాబట్టి ఆత్మ చైతన్యం ఆ దేహం నుంచి నిష్క్రమించడం వలన మనం దేహాన్ని కాలుస్తున్నాం లేకపోతే పూడుస్తున్నాం నిజంగా మనందరం దేహాలమే నా తల్లి దేహమే అయ్యి ఆవిడ నేను దేహంగానే భావిస్తే దేహం ఉంచుకోవచ్చు కదమ్మా అప్పుడు అసలు ఆత్మ పోదుగా అప్పుడు అక్కడే ఉండాలి అనేది మీ ప్రశ్న మనం దేహాలమా ఆత్మలమా నేను అదే దానికే సమాధానం చెప్తాను మన రిలేషన్ అంతా దేహంతో అయితే దేహం కంటికి కనిపిస్తానే ఉంది ఎందుకు కాల్ చేయటం అంటున్నా దేహం చనిపోయింది కదా చనిపోవటం ఆత్మ అనేది లేదు మరి మొన్నమే దేహాలం ఎందుకు దేహాన్ని కాల్ చేస్తున్నారు ఇద్దరు దేహం కదిలేది ఇప్పుడు దేహం కదలట్లేదు చనిపోయారు కదా చనిపోవడం ఎవరు ఎందుకు చనిపోయారు దేహం చనిపోవటం అనే పదం కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదివరకు దేహం కదులుతా ఉంది ఇప్పుడు దేహం కదలట్లా అంతేగా తేడా ఊపిరి పోయిన తర్వాత మనిషి రాజశేఖర్ రెడ్డి గారి లాగా ముక్కల ముక్కలై చనిపోవటం అయితే పక్కన పెడదాం శోభన్ బాబు లాగా అందంగా చనిపోయాడు అనుకుందాం మరి ఎందుకు పడేటో ఉంచుకోవచ్చు ఇంట్లో శోభన్ బాబు శరీరాన్ని ఉంచుకోవచ్చు కదా శ్రీదేవి గారు చనిపోయారు కదా ఆవిడ శరీరాన్ని ఉంచుకోవచ్చుగా ఇదివరకు ఉన్న శ్రీదేవులు బతుకున్న శ్రీదేవిలో ఉన్నదేంటి చనిపోయిన శ్రీదేవులో లేని ప్రాణం లేదు ఆత్మ లేదు ఆత్మ ప్రాణము దేహము మూడు ఉన్నాయి ఆత్మ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది ఆత్మ చైతన్యం దేహంలోకి ప్రవేశిస్తే దేహానికి ప్రాణం ఉంటుంది సింపుల్ క్వశ్చన్ అమ్మా నిజంగా మనం ప్రేమించేది ఎదుటివాడి దేహమే అయితే ఎదుటివాడి దేహంలోని కదలికలే అయితే ఆ దేహంలోంచి ఆత్మ నిష్క్రమించిన తర్వాత కూడా దేహాన్ని అలా ఎందుకు ఉంచుకోకూడదు అంటే అప్పుడు దేహాన్ని మనం లేనప్పుడు ఆ మనిషిని ఎలా పెట్టుకోవడానికి లేదు కదా లేదు మీరు ఇప్పుడు చట్టాలు కూడా సార్ చట్టాలు ఒప్పుకోలేదనా చట్టాలు ఒప్పుకోవట్లేదా చట్టాలు కూడా ఒప్పుకోవాలి చట్టాలు చేస్తారు చట్టాలు ఎందుకు ఒప్పుకోవట్లేదు అలా పెడితే అరెస్ట్ చేస్తారు నేను అలా పెట్టమని చెప్పట్లా నిజంగా నేను ప్రేమిస్తున్నది మా తాతయ్య గారిని అయితే మా తాతయ్య గారి చేతితో వాడిని చేతికరని ఆయన కళ్ళతో పెట్టుకుని కళ్ళదోడిని నేను ఉంచుకుంటున్నాగా మరి ఆయన దేహాన్ని ఎందుకు నాశనం చేసేస్తున్నా ఎందుకు కాల్ చేస్తున్నా ఎందుకు కూల్ చేస్తున్నా అంటే మా తాతగారి దేహంలో ఇదివరకు ఉన్నది ఇప్పుడు లేదు మా తాతగారి దేహంలో ఇదివరకు ఆత్మ చైతన్యం ఉన్నది కాబట్టి దేహానికి ప్రాణం ఉన్నది నేను నిజంగా ప్రేమిస్తున్నది ఆత్మ చైతన్యాన్ని దేహాన్ని అది చెప్పండి కాదమ్మా ఆత్మ చైతన్యం శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టకూడదు ఇప్పుడు నేను అసలు రావడం ఆత్మ చైతన్యం భూతలానికి రావటానికి వెనక ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యం ఉంటుంది మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ధర్మం అన్న అంశాన్ని తెలియాలి ధర్మం అంటే రైట్ షియస్ రైట్ అంటే రైట్ యూజ్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఈ జన్మని ఏ ముఖ్యమైన ఆధ్యాత్మిక లక్ష్యం కోసం ఎంచుకున్నావు ఆ ముఖ్యమైన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటమే ధర్మం అంటాం సో ఆత్మ చైతన్యం ఈ భూతలానికి ఉత్తిపుణ్యాన్ని రాదు ఒక ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటం కోసం వస్తుంది సో ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడినప్పుడు దేహం వదిలేస్తుంది ఓకే లేదు నెరవేర్చబడటానికి ఇక సాధ్యం కాదు ఈ దేహంతో ఇక తన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడటం సాధ్యం కాదు అన్నప్పుడు దేహాన్ని వదిలేస్తుంది మీరేంటంటేనమ్మా మీరంటే సహజంగా మామూలుగా అందరం మృత్యు అనేది భయానకమైన అంశంగా తీసుకుంది ఎవరైనా అసలు మొట్టమొదటిగా గీతా శాస్త్రం అటాక్ చేసిందే మనిషికి దుఃఖం దేనికమ్మా ఒకటి ఒకటి పాపభీతి రెండోది మృత్యుంది మరణం మొట్టమొదటిగా ఆచార్యులైన శ్రీకృష్ణుడు రెండో అధ్యాయం పదకొండో శ్లోకంలో అసౌత్యానని మొదలు పెట్టి ఏడు ఏడవద్దు అని చెప్పి ఎందుకు ఏడవక్కలేదు ఎందుకు చెప్పారు తెలుసా తర్వాత శ్లోకంలో చెప్పారు పన్నెండో శ్లోకాలు మనందరం శాశ్వతమైన వాళ్ళం నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనం ఉండమన్న మాట ఏ ఓకే అంటే మనందరం శాశ్వతమైన వాళ్ళు దేహం ఉంటే ఏంటి దేహం లేకపోతే ఏంటి మనందరం ఎప్పుడు ఎప్పటికీ ఉంటాం దేహాలు మధ్యలో వస్తాయి దేహాలు మధ్యలో పోతాయి నేను ఈ దేహాన్ని అని భావించడం వల్లనే ఇంత గందరగోళంగా ఉంది నేను ఆత్మ చైతన్యాన్ని నేను అర్థం చేసుకున్నవాడు మరణిస్తున్నది దేహం కానీ నేను కాదని అర్థమైపోతు నిజంగా ఇప్పుడు నా తల్లి చనిపోతే నేను దుఃఖించను అంటే దుఃఖిస్తా గ్రీఫ్ ఉంటుంది బెంగ ఉంటు బెంగ వేరు దుఃఖం వేరు బెంగ అంటే రోజు మనకు కనిపిస్తున్న వాళ్ళు కనిపించట్లేదా అన్నది బెంగ దుఃఖం అంటే వాళ్ళు ఇంకా లేరు అనుకున్నప్పుడు దుఃఖం నాకు దుఃఖం రాదు ఎందుకంటే వాళ్ళ ఆత్మ చైతన్యాలుగా మరో తలంలో మరో తనువులో హాయిగా ప్రభావం ఉన్నారని తెలిసినప్పుడు దుఃఖం ఉండదు ఇదంతా ఎందుకు వస్తుంది తెలుసా ఇన్ని సందేహాలు ఎందుకు వస్తుంది తెలుసా మనం మధ్యలోంచి దేహం దగ్గర నుంచి అధ్యయనం చేయటం మొదలు పెట్టడం వల్ల మనకి కల అసలు ఆత్మ ఎలా ఆవిర్భవించింది ఆత్మ చైతన్యం యొక్క మహాప్రస్థానం ఏ రీతిగా కొనసాగుతున్నది ఆత్మ చైతన్యానికి దేహాన్ని ధరించాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ తెలి ఆత్మ యొక్క నుంచి అధ్యయనం చేస్తే ఇదంతా ఉండదమ్మా మీరు దేహం యొక్క దృక్కోణంలోంచి అధ్యయనం చేస్తారు అందుకే ముఖ్యంగా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం మనం ఈ క్షేత్రాలం కాదు క్షేత్రాలని ఆవరించి ఉన్న క్షేత్రజ్ఞులమే అన్న పదమూడో ప్రకరణం మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నా ఒక్క పదమూడో ప్రకరణం అయినా ఆ ముప్పై నాలుగు శ్లోకాల సంపుటైనా మీకు అర్థమైతే మనం ఈ దేహాలం కాదు దేహాల్ని ఆవహించి ఉన్న ఆత్మ చైతన్యాలు అన్న సత్యం తేటపడదు మీరు గురువు గారు మేము సామాన్యులు అందరం కలిసే అని చెప్పడానికే నా ప్రయత్నం సో మచ్ శుభం